అందరికీ నమస్తే టీఆర్టీ పాఠ్యాంశాల్లో భాగంగా ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం ఈ క్రమంలో సహజ దృగ్విషయాలకు సంబంధించి గత పాఠంలో కాంతికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనల గురించి నేర్చుకున్నాం దీంట్లో కాంతికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు మరియు కాంతి ధర్మాలైనటువంటి రుజుమార్గంలో ప్రయాణించేటటువంటి ధర్మము కాంతి పరావర్తనము కాంతి వక్రీభవనాల ఆధారంగా ఏ ఏ పరికరాలు పనిచేస్తున్నాయి ఆ పరికరాల యొక్క అనువర్తనాలు ఏ విధంగా ఉన్నాయి వాటి తయారీలోని మెలకువలు ఏంటి వాటికి సంబంధించి ఏ కీలకమైనటువంటి అంశాలు మనకి ఇక్కడ ప్రశ్నలుగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే అంశాలు మాట్లాడుకున్నాం సో ఈ క్రమంలో కాంతికి సంబంధించి పరావర్తనం చెందేటటువంటి ధర్మం ఆధారంగా దర్పణాలు పనిచేస్తాయని కాంతి వక్రీభవన ధర్మం ఆధారంగా కటకాలు పనిచేస్తాయని ఈ కటకాల ఆధారంగా ఏ ఏ ప్రాంతాలలో వస్తువు యొక్క స్థానాన్ని నిర్ధారించుకుంటే దాని యొక్క ప్రతిబింబం ఏ విధంగా ఉంటుంది ప్రతిబింబం యొక్క లక్షణాల గురించి మనం ఇక్కడ కూలంకషంగా నేర్చుకున్నాం ఇప్పుడు కాంతికి సంబంధించినటువంటి మిగిల మిగిలినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ కూలంకషంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కాంతి కణాలను పరావర్తన తనాలనేవి వెనక్కి మరలేటట్టుగా చేస్తాయి అంటే ఇక్కడ వాటి మధ్యలో ఉండేటటువంటి ఆ ధర్మాన్ని మనం ఇక్కడ వికర్షణ ధర్మంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం అదేవిధంగా కాంతి కణాలు సరళయానకం నుంచి విరలయానకంలోకి వచ్చేటటువంటి క్రమంలో అక్కడ రెండింటినీ విభజించేటటువంటి తలం వద్ద వంగి ప్రయాణించేటటువంటి క్రమాన్ని చూస్తాం సో ఈ క్రమంలో కాంతి అనేది వెనక్కి మరలే అవకాశం లేదు కాబట్టి ఈ సందర్భంలో కాంతి కణాలను ఇక్కడ వక్రీభవన తలాలనేవి ఆకర్షించుకుంటాయి ఫలితంగా కాంతి అనేది సరళయానకం నుంచి విర్ల వెళ్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో సరళతర యానకము మరియు విర్ విర్ల యానకము లేదా సాంద్రతర యానకాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనకి ఇక్కడ కూలంకషంగా గుర్తుండాలి ఏ యానకానికైతే సాంద్రత తక్కువగా ఉంటుందో దాన్ని అక్కడ మనం సరళ యానకంగా చెప్పుకుంటాము ఇక్కడ సాంద్రతర యానకం అంటే సాంద్రత అధికంగా ఉన్నటువంటి యానకాన్ని మనం ఇక్కడ సాంద్రతర యానకంగా చెప్పుకుంటాం సో గాలి మరియు గాజుకు సంబంధించి చూసినట్లయితే గాజుని ఇక్కడ మనం సాంద్రతర యానకంగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది సో ఈ క్రమంలో మనకు ఈ కాంతి తరంగాల యొక్క అధ్యారోహణం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం ఏవైనా రెండు కాంతి తరంగాలు ఒకదానికొకటి అధ్యారోహణం చెందినటువంటి క్రమంలో ఫలిత తరంగం యొక్క తరంగ దైర్ఘ్యం కానివ్వండి ఇతర విలువలు కానివ్వండి ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా మార్పు చెందుతాయి అనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం చూసినట్లయితే తరంగాల అధ్యారోహణ నియమం ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువ తరంగాలు ఒక యానకంలో ఒకే కాలం ప్రయాణిస్తున్నప్పుడు ఏ బిందువు వద్దనైనా వీటి యొక్క ఫలిత స్థానభ్రంశం అనేది రెండు తరంగాల యొక్క విడి స్థానభ్రంశాల సదిశ మొత్తానికి సమానమనేటటువంటిది ఇక్కడ తరంగాల యొక్క అధ్యారోహణ నియమంగా మనం ఇక్కడ చెప్తాం తరంగాల అధ్యారోహణ నియమం అనేది దేని గురించి తెలియచేస్తుంది అంటే ఇక్కడ యానకంలో రెండు కంటే ఎక్కువ తరంగాలు ప్రయాణించేటటువంటి క్రమంలో ఏ బిందువు వద్దనైనా వీటి యొక్క ఫలిత స్థానభ్రంశము రెండు తరంగాల యొక్క విడి స్థానభ్రంశాల సదిశ మొత్తానికి అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశము సో ఈ అధ్యారోహణ వలనే ఇక్కడ రిమోట్ ఏరియాస్లలో ఫోన్ సిగ్నల్స్కి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం గమనించినట్లయితే ఒకేసారి సిగ్నల్స్లో హెచ్చు తగులకు లోనయ్యేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు సో ఇక్కడ మొదటి రెండవ కంపన జనకంలో వలన ఏర్పడేటటువంటి స్థానభ్రంశాలు వై వన్ మరియు వై టూ అనుకునేటటువంటి సందర్భంలో ఏదైనా బిందు వద్ద ఈ ఫలిత స్థానభ్రంశం అనేది క్యాపిటల్ ఆర్తో సూచిస్తే ఈ సందర్భంలో క్యాపిటల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు వై వన్ ప్లస్ వై టూ అనగా వాటి యొక్క సదిశ మొత్తంగా మనం ఇక్కడ చెప్పుకుంటాము సో మొదటి రెండు కంపనజనకంల వల్ల ఏర్పడే స్థానభ్రంశాలను వై వన్ మరియు వై టూ అనుకున్నటువంటి సందర్భంలో ఏదైనా బిందు వద్ద ఈ ఫలిత తరంగం యొక్క స్థానభ్రంశం అనేది మనకి ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు వై వన్ ప్లస్ వై టూగా చెప్పుకుంటాం ఇక్కడ వై వన్ ప్లస్ వై టూలు రెండు శృంగాలు లేదా రెండు ద్రోణులు అయినట్లయితే ఫలిత స్థానభ్రంశం కూడా గరిష్ట విలువను కనుగొంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి ఈ క్రమంలోనే ఆరిజికల్ టు వై వన్ ప్లస్ వై టూని సహాయక అధ్యారోహణం అనేటటువంటి అంశంతో మనం ఇక్కడ చూస్తాం సో వై వన్ ప్లస్ వై టూలు ఏవైనా రెండు శృంగాలు కానివ్వండి లేదా రెండు ద్రోణులు కానివ్వండి అయినట్లయితే ఇక్కడ ఫలిత స్థానభ్రంశం అనేది అత్యధిక విలువని గరిష్ట విలువను కలిగి ఉండే సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ రెండు శృంగాలు లేదా రెండు ద్రోణులు అధ్యారోహణం చెందినప్పుడు వాటి యొక్క ఫలిత స్థానభ్రంశం విలువ ఏ విధంగా ఉంటుందనే ఓరియంటేషన్లో ఇక్కడ ఈ సందర్భంలో మనం ఇక్కడ ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి ఇక్కడ స్థానభ్రంశం అనేది గరిష్ట విలువను కలిగి ఉంటుందనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ వై వన్ మరియు వై టూలు ఉన్నటువంటి ఈ స్థానభ్రంశాలు కలిగినటువంటి తరంగాలు ఒకటి శృంగము మరొకటి ద్రోణి గనక అయినట్లయితే ఫలిత స్థానభ్రంశం అనేది ఇక్కడ కనిష్ట విలువను కలిగి ఉండే సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తాం సో ఈ సందర్భంలో ఫలిత స్థానభ్రంశం యొక్క విలువ ఆరిజ్ ఈక్వల్ టు వై వన్ మైనస్ వై టూగా చెప్పుకుంటాం ఈ సందర్భంలో ఫలిత స్థానభ్రంశం అనేది తక్కువ విలువను కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని మనం వినాశక అధ్యారోహణం అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం సో వై వన్ మరియు వై టూలలో ఒకటి శృంగము మరియు ఒకటి ద్రోణి అయితే ఫలిత స్థానభ్రంశానికి కనిష్ట విలువ కలిగి ఉంటుందని అదేవిధంగా వై టూలలో ఒకటి రెండు శృంగము లేదా రెండు ద్రోణి అనేట్లయితే గరిష్ట స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి సో వై టూలు రెండూ కూడా శృంగము లేదా ద్రోణి అనేటువంటి సందర్భంలో అక్కడ ఏర్పడేటటువంటి స్థానభ్రంశానికి సంబంధించినటువంటి తరంగాన్ని మనం అక్కడ సహాయక అధ్యారోహణంగా చెప్పుకుంటాం ఇక్కడ ఒకటి శృంగం మరొకటి ద్రోణి అయినటువంటి క్రమంలో ఫలిత స్థానభ్రంశం కనిష్టంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం వినాశక అధ్యారోహణంగా చెప్పుకుంటాం ఇక్కడ వై వన్ మైనస్ వై టూ ఈజ్ ఈక్వల్ టు వై అని అయినట్లయితే ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వై వన్ ప్లస్ వై టూ దట్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ వైగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు దీని విలువ మనం ఇక్కడ టూ వై లేదా అంతకుముందు ఉన్నటువంటి స్థానభ్రంశం కంటే రెండు రెట్లు ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి సో సహాయక అధ్యారోహణానికి సంబంధించి వై వన్ వై టూలో ఉన్నటువంటి ఇక్కడ స్థానభ్రంశాలు ఉన్నటువంటి రెండు తరంగాలు అధ్యారోహణం చెందినట్లయితే వాటి యొక్క ఫలిత స్థానభ్రంశం అనేది ఇక్కడ రెండు రెట్లు అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఈ సందర్భంలో ఆ అధ్యారోహణాన్ని సహాయక అధ్యారోహణంగా చెప్పుకుంటాం అదేవిధంగా వై వన్ మైనస్ వై టూ ఈజ్ ఈక్వల్ టు వై అయినట్లయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ వై దట్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది ఈ సందర్భంలో ఈ రకమైనటువంటి అధ్యారోహణాన్ని మనం ఇక్కడ వినాశక అధ్యారోహణంగా చెప్పుకుంటాం సహాయ అధ్యారోహణకి తరంగాల యొక్క దశాంతరం అనేది లేదా ప్రవస్థకు సంబంధించినటువంటి అంతరం అనేది జీరో లేదా టూ ఎన్ పైగా చెప్పుకుంటాం ఇక్కడ ఎన్ అనేది పూర్ణ సంఖ్యల గురించి చెప్పుకుంటుంది పూర్ణాంకాల గురించి చెప్పుకుంటుంది సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో వన్ టూ త్రీ ఈ విధంగా వెళ్ళేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా వినాశక అధ్యారోహణకు సంబంధించి తరంగాల దశాంతరాన్ని కనుక మనం గమనించినట్లయితే దీని విలువ పై లేదా టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ పై అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం సో ఇక్కడ ఎన్ అనేది జీరో వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా వచ్చేటటువంటి అన్ని విలువల్ని తీసుకునే సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ కాంతి సంబంధించినటువంటి సిద్ధాంతాల ఆధారంగా కాంతికి సంబంధించినటువంటి ధర్మాలను కొన్నింటిని వివరించడం జరిగింది సో ఈ క్రమంలో న్యూటన్ ప్రతిపాదించినటువంటి కాంతి కన సిద్ధాంతము మరియు ఐగన్స్ ప్రతిపాదించినటువంటి కాంతి తరంగ సిద్ధాంతాలు రెండూ కూడా ఇక్కడ కాంతి పరావర్తనం మరియు కాంతి వక్రీభవనం అనేటటువంటి అంశాలను ఇక్కడ గుర్తించడం జరిగింది కాంతి కణ సిద్ధాంతము కాంతి తరంగ సిద్ధాంతాలు రెండు కూడా కొన్ని దృగ్విషయాలు మాత్రమే వివరించగలిగాయి క్రిందివాణిలో కాంతి కణ సిద్ధాంతము మరియు కాంతి తరంగ సిద్ధాంతము వివరించగలిగినటువంటి దృగ్విషయం ఏది లేదా దృగ్విషయం కానిదేది అనే ఓరియంటేషన్లో కూడా ఇక్కడ మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీనికి సంబంధించి కాంతి కణ సిద్ధాంతము మరియు కాంతి తరంగ సిద్ధాంతాలు కాంతి పరావర్తనము మరియు కాంతికి సంబంధించినటువంటి వక్రీభవన ధర్మాలను రెండింటినీ కూడా వివరించడం జరిగింది ఇక్కడ మిగిలిన ధర్మాలను ఇది వివరించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి అదేవిధంగా కేవలం కాంతి తరంగ సిద్ధాంతం మాత్రమే కాంతి వ్యతీకరణం మరియు కాంతి వివర్తనాలకు సంబంధించినటువంటి అంశాలను వివరించగలిగింది సో ఇక్కడ కాంతి కణ సిద్ధాంతం అనేది మనకిక్కడ కాంతి వ్యతీకరణము మరియు కాంతి వివర్తనాలను ఇది ఎక్స్ప్లెయిన్ చేయనటువంటి క్రమాన్ని కూడా మనకి ఇక్కడ గమనించాలి సో ఈ ఓరియంటేషన్లో కనుక క్వశ్చన్ ఈ ఏరియాలో కనుక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే మనకిక్కడ కాంతి కణ సిద్ధాంతం క్రింది వారిలో ఏ దృగ్విషయాలను వివరించింది లేదా ఏ దృగ్విషయాలను వివరించలేకపోయింది అనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో కాంతి కర తరంగ సిద్ధాంతం మాత్రమే ఇక్కడ వ్యతీకరణం మరియు వివర్తనాలకు సంబంధించినటువంటి అంశాలను వివరించగలిగితే కాంతి సిద్ధాంతము మరియు కాంతి తరంగ సిద్ధాంతము రెండూ కూడా పరావర్తనం మరియు వక్రీభవనం సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ వివరించడం జరిగింది సో ఈ కోవలో కాంతి తరంగ సిద్ధాంతం పూర్తిగా కాంతి పరావర్తనము మరియు కాంతి వక్రీభవనము కాంతి వ్యతీకరణం మరియు కాంతి వివర్తనాలకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో కాంతి ధర్మాలలో భాగంగా సంపూర్ణాంతర పరావర్తనం గురించి రుజుమార్గంలో ప్రయాణం గురించి అదేవిధంగా పరావర్తనానికి సంబంధించి అదేవిధంగా వక్రీభవనానికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ నేర్చుకున్నాం అదేవిధంగా కాంతి తరంగాల యొక్క అధ్యారోహణం గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకున్నాం ఈ క్రమంలోనే కాంతికి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి ధర్మంగా కాంతి వ్యతీకరణానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం దీన్నే ఆంగ్లంలో ఇంటర్ఫిరెన్స్ అనేటటువంటి పదాన్ని చెప్పుకుంటాం సో వ్యతీకరణము అంటే రెండు కంపన జనకాల నుండి ఒకే పౌనపుణ్యం మరియు ఒకే కంపన పరిమితులతో ఉన్నటువంటి రెండు తరంగాలు అధ్యారోహణం చెందించడం వలన జరిగేటటువంటి భౌతిక ప్రభావంగా ఇక్కడ మనం వ్యతీకరణానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ కాంతి రెండు జనకాల నుంచి వెలువడేటటువంటి క్రమంలో దానికి ఒకే పౌనపుణ్యం ఉండాలి అదేవిధంగా ఒకే కంపన పరిమితితో ఉండేటటువంటి పరిస్థితులలో తరంగాల యొక్క అధ్యారోహణం వలన వ్యతీకరణం ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి అదేవిధంగా కాంతికి సంబంధించినటువంటి వివర్తనాన్ని గనక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే తరంగాగ్రాలు ఏదైనా చిన్న అవరోధాలను తాకినటువంటి క్రమంలో అవి వాటి యొక్క అంచుల వెంబడి వంగి ప్రయాణించేటటువంటి ధర్మాన్ని ఇక్కడ వివర్తనం అంటాం అది చిన్నపిల్లలు కానివ్వండి మనకు ఇక్కడ కొన్ని అంశాలు కనపడినటువంటి పరిస్థితులలో కాస్త ముందుకు వంగి చూసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో కాంతికి కూడా ఇదే రకమైనటువంటి ధర్మం ఉంది మనకు ఉన్నటువంటి ఈ ధర్మమే కాంతికి వివర్తనం అనేటటువంటి పేరుతో పిలువబడుతుందనే క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం సో కాంతి ప్రయాణించేటటువంటి క్రమంలో ఏవైనా ఘన వంటి వాటి దగ్గర ప్రయాణించేటటువంటి క్రమంలో అవి అంచుల వద్ద వాటి యొక్క అంచుల వద్ద వంగి ప్రయాణించేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ వివర్తనంగా చెప్పుకుంటాం సో పతనమయ్యే కాంతి తరంగ దీర్ఘ్యాలతో పోల్చడానికి వీలైన పరిమాణాలు ఉన్నటువంటి అవరోధాలు అంచుల వెంబడి తరంగాలు వంగి అవరోధాల జామితీయ ఛాయల్లోకి విస్తరించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ వివర్తనంగా చెప్పుకుంటాం వాస్తవానికి ఎయిర్పోర్ట్లో ఆగి ఉన్నటువంటి విమానం యొక్క నీడ అక్కడ భూమి మీద మనకు కనబడుతుంది కానీ ఆకాశంలో ఎగిరేటటువంటి క్రమంలో దాని యొక్క నీడ భూమి మీద పడదు సో దీనికి కారణంగా మనం ఇక్కడ కాంతి వివర్తన మరియు వ్యతీకరణాలకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు పక్షులు కూడా ఇక్కడ తీగ మీద వాలినటువంటి క్రమంలో లేదా చెట్ల మీద వాలినటువంటి క్రమంలో వాటి యొక్క నీడ అనేది భూమి మీద పడుతుంది కానీ అవి ఆకాశంలో ఎగిరేటటువంటి క్రమంలో వాటి యొక్క నీడ భూమి మీద పడదు దీనికి కారణంగా కూడా మనం ఇక్కడ వివర్తనం మరియు వ్యతీకరణాలకు సంబంధించినటువంటి ధర్మాలను చెప్పుకుంటాం అదేవిధంగా ఏకవర్ణ కాంతి తరంగాలు చిన్న చిన్న వస్తువులపై పతనమైనటువంటి క్రమంలో వాటి జామితీయ ఛాయలో కొన్ని చీకటి మరియు వెలుగు పట్టీలు ఏర్పడతాయి దీనికి ప్రధాన కారణంగా కూడా మనం ఇక్కడ కాంతి వివర్తనం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం ట్యూబ్లైట్కి సంబంధించినటువంటి వెలుతురు పడినటువంటి క్రమంలో మనుషుల యొక్క నీడ కానివ్వండి ఇతర జంతువుల యొక్క నీడ కానివ్వండి ఇతర వస్తువుల యొక్క నీడ కానివ్వండి దాంట్లో కూడా చీకటి వెలుగు పట్టీలు మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తాయి సో ఈ ధర్మానికి కారణం కూడా మనం ఇక్కడ కాంతి వివర్తనం అనేటటువంటి ధర్మాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటాం సో నీటికి సంబంధించినటువంటి తరంగ దైర్ఘ్యాలతో పోల్చినట్లయితే కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాలు అతి చిన్నగా ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం పరిశీలించవచ్చు ఇక్కడ కాంతి జనకం నుంచి వెలువడేటటువంటి అక్కడ కాంతికి డిఫరెంట్ రకాలకు సంబంధించినటువంటి కాంతి వాటి యొక్క దీప్యత విలువను కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ఉష్ణదీప్త దీపం దీపం నుంచి వెలువడేటటువంటి దీప్యత విలువ ఫోర్టీన్ ల్యూమెన్ ఫర్ వాట్గా మనం ఇక్కడ చూస్తాం అదేవిధంగా ప్రతిదీప్తి దీపం నుంచి వెలువడేటటువంటి దీప్యత విలువ ఫార్టీ త్రీ ల్యూమన్స్ ఫర్ వాట్ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం అదేవిధంగా హేలోజన్ దీపం నుంచి వెలువడేటటువంటి కాంతి యొక్క దీప్యత విలువ యాభై ఎనిమిది ల్యూమన్ ఫర్ వాటుగా మనం ఇక్కడ చూస్తాం సో ఈ క్రమంలో ఇక్కడ ఈ పట్టిక నుంచి కనుక మనం ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే క్రింది వాణిలు ఈ ఉష్ణదీప్త విలువల ఆధారంగా క్రింది వాటిని ఆరోహణ క్రమము లేదా అవరోహణ క్రమంలో అమర్చండి అనే ఓరియంటేషన్ ఇక్కడ మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో అత్యధిక దీప్యత విలువ కలిగినటువంటిదిగా హ్యాలోజన్ దీపం చెప్పుకుంటాం అత్యల్ప దీప్యత కలిగినటువంటి వస్తువుగా మనం ఇక్కడ ఉష్ణదీప్త దీపాన్ని గురించి చెప్పుకుంటాం సో ఆరోహణ క్రమం అంటే తక్కువ నుంచి ఎక్కువకి రాసేటటువంటి క్రమంలో ఉష్ణదీప్త దీపము ప్రతి దీప్తి దీపము మరియు హ్యాలోజెన్ దీపాలకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు కాంతి జనకాలకు సంబంధించి వాటి యొక్క దీప్యత విలువలకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా అత్యధిక దీప్యత విలువ కలిగినటువంటి అంశంగా ఇక్కడ మనం హైలోజన్ దీపానికి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తున్నాం అదేవిధంగా అతి తక్కువగా ఉన్నటువంటిది ఉష్ణదీప్త దీపానికి సంబంధించినటువంటి దీప్యత విలువ పద్నాలుగు ల్యూమన్స్ ఫర్ వాట్గా మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ కాంతికి సంబంధించి దీనిని విద్యుదయస్కాంత తరంగాలుగా మనం ఇక్కడ పేర్కొంటున్నాం సో కాంతికి అత్యంత శక్తివంతమైనటువంటి రూపాంతరంగా మనం ఇక్కడ లేజర్ కాంతికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం సో లేజర్కి సంబంధించి మొట్టమొదటి శాస్త్రీయ జ్ఞానాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తగా చార్లెస్ హెచ్ టౌన్స్ అనేటటువంటి శాస్త్రవేత్తను మనం ఇక్కడ పేర్కొంటాం ఇక్కడ ఈ కాంతి అభివాహం అనేది కాంతి యొక్క తీవ్రత మీద లేదా దీపన సామర్థ్యం మీద ఆధారపడేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ మరొక అంశాన్ని కనుక గమనించినట్లయితే దృగ్గోచర కాంతి మీదకి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం సో కొన్ని ప్రత్యేక ప్రమాణాలు పద్ధతుల ద్వారా రెండు కాంతి జనకాల యొక్క సాపేక్ష కాంతి తీవ్రతను కొలిచేటటువంటి శాస్త్రాన్ని మనం ఇక్కడ దృగ్గోచర కాంతి మితికి సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ కాంతి మితికి సంబంధించినటువంటి ఈ అంశంలో భాగంగా ప్రత్యేక ప్రమాణాలు మరియు ప్రత్యేక పద్ధతుల ద్వారా కాంతి జనకాల యొక్క సాపేక్ష తీవ్రతను కొలిచే క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఈ క్రమంలో కాంతి అభివాహానికి సంబంధించినటువంటి ప్రమాణాలు ఘనకోణానికి సంబంధించినటువంటి ప్రమాణాలు వీటిని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ కాంతి అభివాహం అనేది కంటితో చూసినప్పుడు ఒక కాంతి జనకం నుండి ఒక సెకండ్ కాలంలో బహిర్గతం అయ్యేటటువంటి కాంతి శక్తిని మనం ఇక్కడ కాంతి అభివాహంగా చెప్తున్నాం కంటితో చూసినటువంటి క్రమంలో ఒక కాంతి జనకం నుండి ఒక సెకండ్ కాలంలో బహిర్గతం అయ్యేటటువంటి కాంతి శక్తిని మనం ఇక్కడ కాంతి అభివాహంగా చెప్పుకుంటున్నాం దీనికి ప్రమాణాలు ల్యూమెన్ లేదా ఎర్గ్ పర్ సెకండ్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సో క్రింది వాణిలో కాంతి యొక్క అభివాహం యొక్క ప్రమాణాలను గుర్తించండి అనే క్రమంలో ల్యూమెన్ లేదా ఎర్గ్ ఫర్ సెకండ్ అనేటటువంటి ప్రమాణాన్ని మనం ఇక్కడ సూచిస్తాం అదేవిధంగా ఘనకోణానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే శంఖు యొక్క పీఠ వైశాల్యానికి మరియు గోళ వ్యాసార్థం యొక్క వర్గానికి ఉండేటటువంటి నిష్పత్తిని మనం ఇక్కడ ఘనకోణంగా చెప్పుకుంటాం ఈ ఘనకోణానికి ప్రమాణాలుగా మనం ఇక్కడ స్టెరిడియన్ అనేటటువంటి ప్రమాణాన్ని చెప్పుకుంటాం క్రింది వాణిలో స్టెరిడియన్ అని దేని యొక్క ప్రమాణం అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు లేదా వానిలో ఘనకోణం యొక్క ప్రమాణాన్ని గుర్తించండి అనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు అదేవిధంగా కాంతి తీవ్రతకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్టయితే ప్రమాణ ఘనప్రమాణం కలిగినటువంటి ప్రమాణ ఘనకోణంతో కాంతిజనకం ఉద్గారించేటటువంటి కాంతి అభివాహాన్ని మనం ఇక్కడ కాంతి తీవ్రతగా చెప్పుకుంటాం సో దీనికి ప్రమాణాలుగా క్యాండెలా లేదా ల్యూమెన్ లేదా స్టెరడియన్ అనేటటువంటి ప్రమాణాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు ల్యూమెన్ లేదా స్టెరడియన్ లేదా క్యాండలా అనేటటువంటివి ఇక్కడ మనకు కాంతి తీవ్రతకు సంబంధించినటువంటి ప్రమాణాలుగా చెప్పుకుంటాం క్యాండలాకు సంబంధించినటువంటి అంశాలు కనుక చూసినట్లయితే ఒకటి బై అరవైవ వంతు వైశాల్యానికి అభిలంబంగా ఒక ప్రమాణ గణకోణంలో ఉద్గారం అయ్యేటటువంటి కాంతి అభివాహాన్ని మనం ఇక్కడ క్యాండలాగా పేర్కొంటాం ఈ క్యాండలాకు ప్రమాణాలు కూడా మనం ఇక్కడ క్యాండలాగానే చెప్పుకుంటాం ఇక్కడ కాంతి జనకానికి దీపన సామర్థ్యం అనేది ఎల్లవేళలా స్థిరంగా ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి అదేవిధంగా ఘనకోణం యొక్క విలువ ఫోర్ పై సమానమవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం సో ఒక స్టెరిడియన్ అనగా ఏమిటనే ఓరియంటేషన్లో కనుక వస్తే ఒక సంపూర్ణ గోళానికి సంబంధించినటువంటి ఘనకోణంగా మనం ఇక్కడ స్టెరిడియన్ విలువని చెప్పుకుంటాం అదేవిధంగా దీపన సామర్థ్యము లేదా కాంతి తీవ్రతకు సంబంధించినటువంటి ప్రమాణాన్ని కనుక మనం చూసినట్లయితే డి ఫైవ్ బై డి సైగా మనం ఇక్కడ చెప్పుకుంటాం వన్ ల్యూమెన్ అనేది ఎర్గ్ పర్ సెకండ్ లేదా స్టెరిడియన్ లేదా లాగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము సో ఇవి మనకు ప్రమాణాలకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా సూర్యుని నుంచి వెలువడేటటువంటి శక్తిలో గరిష్ట వికిరణ శక్తి ఉన్నటువంటి ఏ రంగు కాంతికి ఉంటుందనే ఓరియంటేషన్లో ఇక్కడ మన క్వశ్చన్ రావచ్చు దీనికి సంబంధించి మనం ఆకుపచ్చ వర్ణ కాంతికి అత్యధిక వికిరణ శక్తి ఉండే క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు దెర్ ఫర్ ల్యాండ్డాజ్ ఫైవ్ థౌజండ్ ఆంగ్స్ట్రామ్స్కి సమానమైనటువంటి ఇక్కడ శక్తి ఇది ఆకుపచ్చ వర్ణకాంతి కలిగి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం ఈ క్రమంలో కాంతికి సంబంధించినటువంటి ఈ పాఠ్యాంశాల నుంచి మనకు గతంలో అనేకమైనటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి నేచురల్ ఫినామినాకు సంబంధించి కాంతి అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా ఇక్కడ మనం చూడవచ్చు సో వీటిలలో ముఖ్యంగా కటకాలకు సంబంధించి వస్తువు యొక్క స్థానం ఏ విధంగా మారుతుంటే ప్రతిబింబం యొక్క స్థానం మారుతుందనే ఓరియంటేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్ రావడం జరిగింది అదేవిధంగా కాంతి ధర్మాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాథమిక భావనల నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది తర్వాత కాంతి తీవ్రత కాంతి ఘనకోణము మరియు కాల్ సామర్థ్యం వంటి అంశాల్లో భాగంగా అనేక అనేకమైనటువంటి ప్రశ్నలు అడగడం జరిగింది కాబట్టి సో ఇక్కడ లేజర్కి సంబంధించి లేజర్ను కనుగొన్న వాళ్ళు ఎవరు లేజర్ అనేటటువంటి దేనికి ఉపయోగపడుతుందనే అంశాలను కూడా మనం ఇక్కడ కూలంకషంగా గుర్తుంచుకోవాలి వాస్తవానికి ప్రస్తుతం లేజర్ యొక్క ఉపయోగం అనేది దైనందిన జీవితంలో అత్యధికంగా ఉన్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం ఆఖరికి వైద్యశాస్త్రంలో కూడా శస్త్రచికిత్సలు నిర్వహించేటటువంటి క్రమంలో లేజర్ ట్రీట్మెంట్స్ కూడా జరుగుతున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో లేజర్ యొక్క ఆవశ్యకత దృష్ట్యా దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ క్రమంలో మనకు ఉన్నటువంటి అంశాలన్నింటిని కూడా వీలైనన్ని ఎక్కువసార్లు రివిజన్ చేసుకుంటూ చదువుకోవడం ద్వారా ఈ పాఠ్యాంశాల మొత్తం మనకి ఇక్కడ ఎక్కువ అందుబాటులో ఉంటూ ఎటువంటి పొరపాటు లేకుండా ఆన్సర్స్ గుర్తించి అనేకమైనటువంటి ఎక్కువ మార్కులు పొందేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కాంతి పాఠ్యాంశాలతో పాటుగా అత్యంత ప్రధానమైనటువంటి మరొక పాఠ్యాంశంగా విద్యుత్ అయస్కాంత వర్ణపటానికి సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం సో విద్యుత్ అయస్కాంత వర్ణపటానికి సంబంధించి ఏ ఏ తరంగాలకు తరంగ దైర్ఘ్యాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ విద్యుత్ అయస్కాంత తరంగాలు ఏ విధంగా మనకు ఉపయోగపడబోతున్నాయి విద్యుత్ అయస్కాంత వర్ణపటంలో ఈ తరంగాల యొక్క ఆర్డర్ ఏ విధంగా ఉండబోతోంది వాటి యొక్క పౌనపుణ్యాలు ఏ విధంగా మారుతున్నాయి వాటి యొక్క శక్తులు ఏ విధంగా మారుతున్నాయని ఓరియంటేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్ పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో విద్యుత్ అయస్కాంత వర్ణపటానికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం గమనించినట్లయితే సూర్యుని కాంతిని పటకం గుండా వక్రీభవనం చేసినటువంటి క్రమంలో అది కాంతి విశ్లేషణ వలన దృగ్గోచర వర్ణపటాన్ని కల్పించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం దీనే మనం ఇక్కడ విబ్జిఆర్కి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తున్నాం దీన్ని మనం ఇక్కడ దృగ్గోచర వర్ణపటంగా మనం చెప్పుకుంటున్నాం దీంట్లో వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ అండ్ రెడ్ కలర్స్తో ఇక్కడ మనకు దృగ్గోచర వర్ణపటం ఏర్పడుతుంది అయితే ఇక్కడ ఈ తరంగ దైర్ఘ్యాలు లేదా పౌనపుణ్యాల యొక్క సముదాయాన్ని మనం ఇక్కడ వర్ణపటంగా చెప్పుకోవచ్చు సో తరంగ దైర్ఘ్యాలన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి ఆర్డర్ల రూపంలో ఇక్కడ వర్ణపటంలో కనపడేటటువంటి దృగ్విషయాన్ని చూస్తాం అదేవిధంగా ఇక్కడ నక్షత్రాల నుంచి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కాంతి కిరణాల యొక్క వేడిని మనం గణించడానికి థర్మోపైల్ అనేటటువంటి పరికరాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము సో ఈ థర్మోపైల్ అనేటటువంటి సూక్ష్మ గ్రాహ గ్రాహ్య ఉష్ణమాపకాన్ని వర్ణపటంలో ఉన్న ఎరుపు రంగుకు కుడివైపుకు జరిగినప్పుడు అక్కడ వెలువడేటటువంటి ఉష్ణ వికిరణాలు పరారణ కిరణాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం సో థర్మపైల్ అనేటటువంటి సూక్ష్మ గ్రాహ్య ఉష్ణమాపకాన్ని వర్ణపటంలో ఎరుపు రంగు నుంచి కుడివైపుకు జరిగినటువంటి క్రమంలో అక్కడ ఎరుపు రంగులు లేదా పరారణ వికిరణాలు వెలువడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా వేడి వస్తువులు ఏవైనా సరే పరారణ కిరణాలను ఇవి రిలీజ్ చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో అయినటువంటి ఎలక్ట్రిక్ హీటర్ కానివ్వండి వేడిగా ఉన్నటువంటి సోల్డరింగ్ ఐరన్ కానివ్వండి వేడిగా ఉన్నటువంటి ఇస్త్రీ పెట్టెల నుంచి ఇవి పరారణ కిరణాలు అనేవి ఉత్పత్తి అవుతాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ పరారణ కిరణాలు అనేవి వేడిగా ఉండేటటువంటి ఏ వస్తువు నుంచి అయినా మనకి ఇక్కడ వెలువడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం విదేశాల నుంచి వచ్చేటటువంటి పర్యాటకులు వారిలో ఏదైనా వైరస్ కానివ్వండి బ్యాక్టీరియా కారకాల వలన జ్వర పీడితులై వచ్చేటటువంటి క్రమంలో వారి ఒంటి నుంచి వెలువడేటటువంటి ఈ పరారణ కిరణాల ఆధారంగానే సెన్సార్లు వారిని గుర్తించి వారిని ప్రత్యేకమైనటువంటి శస్త్రచికిత్స అందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఈ క్రమంలోనే ఉష్ణజనకాలైనటువంటి ఎలక్ట్రిక్ హీటర్స్ కానివ్వండి వేడిగా ఉండేటటువంటి సోల్డరింగ్ ఐరన్ కానివ్వండి అదేవిధంగా ఇస్త్రీ పెట్టెల నుంచి కూడా ఇక్కడ ఈ పరారణ కిరణాలు అనేవి వెలువడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం ఇన్ఫ్రారెడ్ రేస్గా వీటిని మనం ఇక్కడ గమనిస్తున్నాం సో ఈ వర్ణపటంలో విద్యు దయస్కాంత తరంగాలకు సంబంధించి ఇక్కడ మనం పరారణ కిరణాలు అనేవి మనకు దైనందిన జీవితంలో అనేకానేకమైనటువంటి ఉపయోగాలు కలిగినటువంటి కణాలుగా వికిరణాలుగా మనం ఇక్కడ గమనిస్తాం పరారణ వికిరణాలు సాధారణంగా కంటికి కనిపించవు వీటిని సాధారణమైనటువంటి సోడా గాజు ఇక్కడ శోషించుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు పరారణ వికిరణాలను సో ఇది రాక్ సాల్ట్ అనేటటువంటిది కూడా శోషించుకుంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో పరారణ వికిరణాలు అనేవి వీటి యొక్క ఉపయోగాలు మనకు దైనందిన జీవితంలో అనేక అనేకమైనటువంటి సెన్సార్లలో వినియోగిస్తున్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా రిమోట్లకు సంబంధించి టీవీకి సంబంధించినటువంటి రిమోట్లలో కూడా వీటికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని మనం అధికంగా వినియోగిస్తున్నాం ఇక్కడ పరారణ వికిరణాలను రాక్సాల్ట్ శోషించుకుంటుంది కాబట్టి వీటిని గమనించేటటువంటి క్రమంలో రాక్సాల్ట్తో తయారైనటువంటి పట్టకాలను మనం ఇక్కడ తయారు చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం అదేవిధంగా వర్ణపటంలోని ఊదార్ రంగుకు ఎడమ వైపున ప్రత్యేక ఫోటోగ్రాఫిక్ ప్లేట్లను ప్రభావితం చేసేటటువంటి వికిరణాలు మనం ఇక్కడ అల్ట్రా వయోలెట్ రేడియేషన్స్ లేదా అతి నీలలోహిత కిరణాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం వర్ణపటంలో ఊదార్ రంగుకు ఎడమ వైపు ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాము సో వర్ణపటంలో ఊదా రంగుకు ఎడం వైపున ప్రత్యేకమైనటువంటి వికిరణాలు ఏమంటారని ఓరియంటేషన్లో ఇక్కడ మనకు క్వశ్చన్ పడవచ్చు లేదా అతి నీళ్ళ లోహిత కిరణాలు ఏ రంగుకు ఎడం వైపున కనపడతాయనేటటువంటి అనేటటువంటి క్రమంలో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడ వర్ణ వర్ణపటానికి సంబంధించినటువంటి అంశాల్లో విబ్జిఆర్కు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించుకున్నాం వాయలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్కు సంబంధించినటువంటి అంశాలు మనం చూస్తే దీంట్లో అత్యధిక తరంగ దైర్ఘ్యం ఉన్నటువంటి రంగుగా మనం ఇక్కడ ఎరుపు రంగును చూసుకుంటాం సో దీనికి తరంగధైర్యం అధికంగా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ దూరం పాటు ప్రయాణం చేయగలుగుతుంది కనుకనే దీన్ని మనం ఇక్కడ డేంజర్ లైట్లలో ఇక్కడ ఎరుపు రంగును వాడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా అత్యల్ప తరంగధైర్యం ఉన్నటువంటి రంగుగా మనం ఇక్కడ ఊదా రంగుకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు సో ఈ క్రమంలో విబ్జార్లోని కళనాలు లేదా తెల్లరి కాంతిని లేదా సూర్యకాంతిని పట్టకం గుండా పంపించినటువంటి క్రమంలో అది విశ్లేషణ చెంది ఏడు రంగులుగా విడిపోయినటువంటి క్రమంలో ఆ రంగులను తరంగ దైర్ఘ్యాల ఆధారంగా అత్యల్పం నుంచి గరిష్టానికి రాయండి లేదా అరేంజ్ చేయండి లేదా అమర్చండి అనే క్రమంలో ఇక్కడ క్వశ్చన్ వచ్చినట్లయితే తక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటుంది ఈ క్రమంలో పెరుగుతూ పోతూ ఎరుపు రంగుకు అత్యధికమైనటువంటి తరంగ దైర్ఘ్యం ఉంటుంది కాబట్టి విబ్జిఆర్ వరుసలోనే ఇక్కడ తరంగ దైర్ఘ్యాల యొక్క ఆరోహణ క్రమాన్ని మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అదేవిధంగా ఇక్కడ పరారణ కిరణాలు దీని తర్వాత విజిబుల్ లైట్ లేదా దృగ్గోచర కాంతి అదేవిధంగా అతి నీల లోహిత మరియు ఇతర వికిరణాలు అనగా గామ కిరణాలు కావచ్చు ఎక్స్ కిరణాలు కావచ్చు మైక్రోవేవ్ కిరణాలు కావచ్చు అదేవిధంగా టీవీ వేవ్స్ మరియు రేడియోకి సంబంధించినటువంటి సిగ్నల్స్ వీటన్నిటిని కూడా కలిపి మనం ఇక్కడ విద్యు వర్ణపటంగా చెప్పుకుంటాం దృగ్గోచర వర్ణపటంలోని కాంతి రంగులను గుర్తించండి లేదా దృగ్గోచర వర్ణపటంలో లేని దానిని గుర్తించండి అనే క్రమంలో మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు దృగ్గోచర వర్ణపటంలో విబ్జిఆర్ కనిపిస్తోంది ఇక్కడ విద్యుదయస్కాంత తరంగాల రూపంలో చూసినట్లయితే పనారణ కిరణాలు దృగ్గోచర కిరణాలు అతి నీళ్ళ లోహిత కిరణాలు ఈ సూక్ష్మ తరంగాలు టీవీ తరంగాలు ఇట్లాంటి వాటిని మనం ఇక్కడ చూస్తాం సో విద్యుదయస్కాంత తరంగాలకు సంబంధించి ఉమ్మడి లక్షణాల గురించి కనుక మనం మాట్లాడాలి మాట్లాడుకోవాల్సి వస్తే ఇవన్నీ ఒకదానితో ఒకటి లంబ దిశలో కంపించేటటువంటి విద్యుత్ క్షేత్రాన్ని మరియు అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉన్నటువంటి తరంగాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సో విద్యుదయస్కాంత తరంగాలలో విద్యుత్ లక్షణాలు ఉంటుంది అదేవిధంగా అయస్కాంత లక్షణాలు కూడా కలిగి ఉంటాయి కానీ ఈ విద్యుత్ మరియు అయస్కాంత అంశాలు అనేవి అయస్కాంత క్షేత్ర అంశాలు అనేవి ఆ విద్యుత్ క్షేత్రం మరియు అయస్కాంత క్షేత్రానికి పరస్పరం లంబంగా ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఈ విద్యుత్ అయస్కాంత క్షేత్రాలు కాంతి ప్రసరించే దిశకు లంబకోణంలో లేదా లంబంగా కంపించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం సో ఈ విద్యుత్యస్కాంత తరంగాలన్నింటికీ కూడా తిరియక తరంగాలకు ఉండేటటువంటి లక్షణాలు ఉండే క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో క్రిందివాన్లో సత్యమైనది లేదా అసత్యమైనది అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీంట్లో భాగంగా విద్యుదయస్కాంత తరంగాలకు ఒకదానితో ఒకటి లంబంగా ఉండేటటువంటి విద్యుత్ క్షేత్రం మరియు అయస్కాంత క్షేత్రం ఉంటుంది ఒకటి విద్యుదయస్కాంత క్షేత్ర క్షేత్రాలు కాంతి ప్రసరించే దిశకు లంబకోణంలో కంపిస్తుంటాయి అనేటటువంటిది రెండవది తర్వాత తిరిక్ తరంగాల లక్షణాలను విద్యుదయస్కాంత తరంగాలు ప్రదర్శిస్తాయనేది మూడవది సో శూన్యంలో ఈ విద్యుదయస్కాంత తరంగాలు అనేవి ఒకే వేగంతో కాంతి వేగంతో ప్రయాణిస్తాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఉండేటటువంటి స్టేట్మెంట్స్ మొత్తం కూడా సత్యమైనటువంటి స్టేట్మెంట్స్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు సో ఈ క్రమంలో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ మొత్తం ఒకటే దగ్గర రాసుకొని వాటిలలో సత్యమైనవి లేదా అసత్యమైన వాటిని మనం ఎన్నుకున్నట్లయితే క్వశ్చనీర్ చేసేటటువంటి క్రమంలో మనకు అది ఈజీగా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇక్కడ తరంగాల యొక్క వేగము సి అనేది వాటి యొక్క తరంగ దైర్ఘ్యము ల్యాండ్డా మరియు పానపుణ్యముల మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని మనం ఇక్కడ తరంగాల వేగము సి తరంగ దైర్ఘ్యము ల్యామ్డా మరియు పౌనపుణ్యము న్యూ లేదా ఎన్ కనుక అయితే దీన్ని మనం వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యామ్డా లేదా సి ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యామ్డా అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం విద్యు తరంగాలన్నీ కూడా ఒకే వేగంతో కాంతి వేగంతో సమానమైనటువంటి వేగంతో ప్రయాణిస్తాయి కాబట్టి ఈ క్రమంలో దాని యొక్క వేగము త్రీ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ అయితే మీటర్స్ పర్ సెకండ్గా మనం ఇక్కడ గమనించవచ్చు అయితే విద్యు వికిరణాలలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నట్లుగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది దీంట్లో ఒకటి దృగ్గోచర వర్ణపటము విజిబుల్ వర్ణపటంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం దృగ్గోచర వర్ణపటం అనేది తరంగ దైర్ఘ్యాలు రంగు నుంచి ఎరుపు రంగు వరకు సుమారుగా జీరో పాయింట్ ఫోర్ మైక్రాన్స్ మైక్రోమీటర్స్ నుంచి జీరో పాయింట్ సెవెన్ మైక్రోమీటర్స్ వరకు మనం ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా పరమాణువులోని విత్తేజిత వేలెన్సీ ఎలక్ట్రాన్లను తిరిగి వాటి మామూలు స్థానాల్లోకి పడిపోవడం వలన ఉద్గారం అయ్యేటటువంటి వర్ణపటాన్ని మనం ఇక్కడ దృగోచర వర్ణపటంగా చెప్పుకుంటాం పరమాణువులలోని ఉత్తేజ వేలెన్సీ ఎలక్ట్రాన్లు తిరిగి వాటి మామూలు స్థానాలకు పడిపోయేటటువంటి క్రమంలో ఇక్కడ ఉద్గారం అయ్యేటటువంటి వర్ణపటంగా మనం ఇక్కడ దృగ్గోచర వర్ణపటాన్ని చెప్పుకుంటాం అదేవిధంగా పరారణ వర్ణపటానికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం గమనించినట్లయితే పరారణ వికిరణాల యొక్క తరంగ దైర్యాలు అనేవి జీరో పాయింట్ సెవెన్ మైక్రోమీటర్స్ నుంచి ఇక్కడ హండ్రెడ్ మైక్రోమీటర్స్ వరకు ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో అదే దుర్గోచరం వర్ణపటం యొక్క ఈ తరంగ దైర్ఘ్యాలు కనుక మనం గమనించినట్లయితే జీరో పాయింట్ ఫోర్ మైక్రోమీటర్స్ నుంచి జీరో పాయింట్ సెవెన్ మైక్రోమీటర్స్గా మనం ఇక్కడ గమనించవచ్చు సో పదార్థాలలోని అణువుల భ్రమణ లేదా కంపన చలనాల స్థితుల్లో మార్పు జరిగేటటువంటి క్రమంలో ఇక్కడ పరారణ వర్ణపటం అనేది వెలువడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు క్రింది ఏ సందర్భాలలో పరమాణు వర్ణపటం పరారణ వర్ణపటం అనేది ఉద్గారించబడుతుందనే ఓరియంటేషన్ మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అదేవిధంగా పరారణ వికిరణాల యొక్క తరంగ దైర్ఘ్యాలు ఏ ఏ తరంగ దైర్ఘ్యాల మధ్య ఉంటాయి అనే ఓరియంటేషన్లు కూడా మనకి క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ విధంగా మూడు లేదా నాలుగు సహజమైనటువంటి దృగ్విషయాలను తీసుకొని క్రింది వనంలో సత్యమైనది ఏది లేదా అసత్యమైనది ఏది అనే ఓరియంటేషన్ కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ పడవచ్చు సో పరారణ వికిరణాల యొక్క ఉనికిని పరిశీలించేటటువంటి క్రమంలో కొన్ని ఉష్ణ అనేవి మనకి ఇక్కడ ఉపయోగపడుతున్నాయి దాంట్లో ఉష్ణమాపకాలు థర్మోపాయిలు బోలోమీటర్లు మొదలైనటువంటి వాటిని పరమ పరారణ కిరణాల యొక్క ఉనికిని పరిశీలించే క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇదే కాకుండా శారీరక చికిత్స మర్దన చేసేటటువంటి క్రమంలో కానివ్వండి అదేవిధంగా చీకటిలో ఫోటోలు తీయగలిగేటటువంటి క్యాపబిలిటీకి కానివ్వండి పరారణ వికిరణాలు అనేవి అత్యధికంగా ఉపయోగపడతాయి అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి ఈ క్రమంలో పరారణ కిరణాల తర్వాత మనకు అత్యంత ఉపయోగకరమైనటువంటి తరంగాలుగా మనం ఇక్కడ మైక్రో తరంగాలు లేదా సూక్ష్మ తరంగాలకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు మైక్రో తరంగాల యొక్క తరంగ దైర్ఘ్యాల అవధి అనేది పది మైక్రోమీటర్స్ నుంచి వంద మైక్రోమీటర్స్ వరకు ఉన్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం సో ఇది టెన్ టు ది పవర్ ఆఫ్ నైన్ నుంచి టెన్ టు ది పవర్ ఆఫ్ లెవెన్ హెడ్జ్ మధ్య కంపించేటటువంటి విద్యుత్ డోలనాల నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి తరంగాలు మనం ఇక్కడ మైక్రో తరంగాలుగా పేర్కొంటాం సో ఈ మైక్రో తరంగాల సందర్భంగా ఉపగ్రహాల ద్వారా సమాచార ప్రసారణలో రేడా రేడారు రాడారు టెలిమెట్రీ మైక్రోవేవ్ ఓవెన్లలో ఉపయోగించేటటువంటి తరంగాలుగా కూడా మనం ఇక్కడ సూక్ష్మ తరంగాలకు సంబంధించినటువంటి అంశంగా చూస్తాం మైక్రోవేవ్ ఓవెన్లో పదార్థాలను వాటిలోని అణువులను ఇక్కడ అత్యధికంగా చేయడం ద్వారా అందులో ఉష్ణం వెలువడుతుంది అనేటటువంటి అంశం ఆధారంగా మైక్రోవేవ్ పనిచేస్తుంది ఈ క్రమంలో దాంట్లో నీటిని కంపింపజేట ధర్మముని మైక్రో తరంగాల ఆధారంగా అక్కడ పెంపొందించవచ్చు తదుపరి ఉండేటటువంటి మరొక విద్యుదయస్కాంత దయస్కాంత తరంగాన్ని మనం ఇక్కడ రేడియో తరంగంగా చెప్పుకుంటున్నాం ఈ రేడియో తరంగాల యొక్క తరంగ దైర్ఘ్యం అనేది ఒక మీటర్ నుంచి వంద కిలోమీటర్ల మధ్య ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం సో తక్కువ పౌనపుణ్యాలు ఉన్నటువంటి విద్యుదయస్కాంత ధోళనాల నుండి ఉత్పత్తి అయ్యేటటువంటి తరంగాలు మనం ఇక్కడ రేడియో తరంగాలుగా చెప్పుకుంటున్నాం ఈ రేడియో తరంగాలు అనేవి టెంటు ది పవర్ ఆఫ్ నైన్ నుంచి టెంటు పవర్ ఆఫ్ లెవెన్ హెడ్స్ మధ్య కంపించేటటువంటి విద్యు దయస్కాంత నుంచి మైక్రో తరంగాలు వెలువడుతుండగా తక్కువ పానపుణ్యం ఉన్నటువంటి విద్యదయస్కాంత డోలనాల నుంచి రేడియో తరంగాలు ఉత్పత్తి అయ్యేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ప్రధానంగా రేడియో తరంగాలకు సమాచార తరంగాలను మోసుకొనిపోయేటటువంటి పోయేటటువంటి ధర్మం ఉన్నటువంటి తరంగాలుగా మనం ఇక్కడ గమనించాం గతంలోనే దీనికి సంబంధించినటువంటి క్లాసులలో భాగంగా పలు కీలకమైనటువంటి అంశాలు ఇక్కడ మనం నేర్చుకున్నాం టీవీలలో కానివ్వండి రేడియో స్టేషన్లలో కానివ్వండి ఉత్పత్తి అయినటువంటి శబ్ద లేదా ధ్వని లేదా ఇక్కడ దృశ్య తరంగాలను మనం ఇక్కడ సరైనటువంటి విద్యుదయస్కాంత తరంగాలుగా మార్చి వాటిని రేడియో తరంగాలను లేదా రేడియో వాహక తరంగాల మీదకి అధ్యారోహణం చెందించినటువంటి క్రమంలో ఈ రేడియో తరంగాలు అక్కడ వాటికి అధ్యారోహణం చెందించబడినటువంటి సమాచార తరంగాలను సుదూరాలకు మోసుకొని పోయేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించినాం కాబట్టి రేడియో తరంగాలకు సమాచారాన్ని సుదూరాలకు మోసుకొని పోయేటటువంటి ధర్మం ఉన్నటువంటి కారణంగా వీటిని మనం అత్యంత ఎక్కువగా వినియోగించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో తక్కువ పౌనపుణ్యాలనున్నటువంటి విద్యుత్యస్కాంత డోలనాల నుంచి ఇక్కడ రేడియో తరంగాలు ఉత్పత్తి అయ్యే క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సరైనటువంటి విద్యుత్ వలయంలోని ఎలక్ట్రాన్కు త్వరణాన్ని కలిగించేటటువంటి సందర్భంలో ఇక్కడ రేడియో తరంగాలు ఉత్పత్తి అయ్యే క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా కొన్ని మనకు సైన్స్ ఫిక్షన్కి సంబంధించినటువంటి మూవీలలో కానివ్వండి సైన్స్ ఫిక్షన్ నావెల్స్ నుంచి కానివ్వండి అదేవిధంగా త కొన్ని పరిశీలన చేసిన మీదట గ్రహాంతర వాసుల నుంచి కూడా మన భూమి వైపుకి కొన్ని రకాలైనటువంటి రేడియో తరంగాలు సమాచారాన్ని మోసుకొని వచ్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాము సో వీటికి సంబంధించినటువంటి సమాచారము డీకోడ్ చేయలేనటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం అయినా కూడా దాన్ని డీకోడ్ చేసేటటువంటి సాధ్యాసాధ్యాలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తూనే ఉన్నారు అదేవిధంగా గ్రహాంతర రేడియో ఉద్గారాల నుంచి పట్టచిత్రణ చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం రేడియో ఆస్ట్రానమీగా చెప్పుకుంటాం రేడియో ఖగోళ శాస్త్రంగా చెప్పుకుంటాం దృశ్యమాన దూరదర్శనలో ఇక్కడ కనుక్కోలేని విషయాలన్నింటినీ కూడా మనం ఇక్కడ రేడియో ఆస్ట్రానమీకి సంబంధించినటువంటి అంశాల ఆధారంగా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అదేవిధంగా తగు పరిశీలన చేసిన తర్వాత వీటికి సంబంధించినటువంటి అనువర్తనాలను కూడా మనం ఇక్కడ దైనందిన జీవితంలో ఉపయోగించుకోవచ్చు సో ఈ క్రమంలో విద్యుదయస్కాంత వర్ణపటంలోని మరొక ముఖ్యమైనటువంటి తరంగంగా అతి నీళ్ళ లోహిత కిరణాలకు సంబంధించినటువంటి వర్ణపటాన్ని చెప్పుకుంటాం ఇవి జీరో పాయింట్ ఫోర్ మైక్రోమీటర్స్ నుంచి వన్ నానోమీటర్ ఉన్నటువంటి తరంగ దైర్ఘ్యాల మధ్య ఉండేటటువంటి ఒక వర్ణపటంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం అతి నీల లోహిత వర్ణపటానికి సంబంధించి పరమాణువులలోని అధిక శక్తిగల ఎలక్ట్రాన్ల వలన సంక్రమణం వలన ఉత్పత్తి అయ్యేటటువంటి వికిరణాలే మనకి ఇక్కడ అతి నీల లోహిత వికిరణాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం సో ఈ క్రమంలో ఈ కిరణాలు వెలువడేటటువంటి కారణాలను రెండు జాబితాలుగా అమర్చి వాటిని జతపరచమనేటటువంటి క్రమంలో కూడా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అదేవిధంగా సూర్యుని నుంచి నిరంతరం భూమి వైపుకి సూర్యుని యొక్క వెలుతురు మరియు సూర్యరశ్మి దూసుకుని వచ్చేటటువంటి క్రమంలో అక్కడ కూడా అతినీల లోహత లోహిత కిరణాలు అనేవి భూమి వైపుకి దూసుకుని వచ్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం శరీరానికి ఎక్కువగా ఈ చర్మ వ్యాధులు కాన్సర్ వ్యాధులను కలిగజేసేటటువంటి ఒక వికిరణాలుగా మన ఇక్కడ అతి నీళ్ళ లోహిత కిరణాలు చెప్పుకుంటాం చర్మ అలర్జీలు కూడా సంభవించేటటువంటి అవకాశం ఉంది ఓజోన్ పొరకు రంధ్రం పడేటటువంటి క్రమంలో ఇక్కడ ఆ ఓజోన్ పొర నుంచి వచ్చేటటువంటి అతి లోహిత కిరణాలు మానవుని యొక్క శరీరం మీద పడినటువంటి క్రమంలో తనకు ఎలర్జీ చర్మ సంబంధ వ్యాధులు వచ్చేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఈ క్రమంలో సూర్యుడి నుంచి వెలువడి అతి అతి వికిరణాల నుంచి మనల్ని ఓజోన్ పొర అనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి సో ఈ అతి లోహిత కిరణాలను ఈ ఓజోన్ పొర అనేది తిరిగి బాహ్య వాతావరణంలోకి రిఫ్లెక్ట్ చేసేస్తుంది కాబట్టి అవి మన భూమి వైపుకు దూసుకొచ్చే పరిస్థితి మనకి ఇక్కడ కనిపించదు ఏరోసోల్ స్ప్రేయర్స్ కానివ్వండి శీతలీకరణ యంత్రాలు కానివ్వండి అదేవిధంగా ఇతర కాలుష్య కారకాల నుంచి వెలువడేటటువంటి ఫ్లోరో క్లోరో కార్బన్ల వలన తినేటటువంటి పొరగా మనం ఇక్కడ ఓజోన్ పొరకు సంబంధించినటువంటి అంశాలు చూస్తున్నాం ఓజోన్ పొర కనుక దెబ్బతిన్నట్లయితే నుంచి వెలువడేటటువంటి అతినీళ్ళు లోహిత కిరణాలు అనేవి భూమి వైపుగా వచ్చేసి మానవాళికి చర్మ క్యాన్సర్లు మరియు చర్మ అలర్జీలకు సంబంధించినటువంటి అనేకానేకమైనటువంటి వ్యాధులను పెంపొందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం కాబట్టి మానవుడు తన యొక్క సహజసిద్ధమైనటువంటి ప్రయత్నాల వలన ఓజోన్ పొర దెబ్బ తినకుండా తగు జాగ్రత్తలు కనుక వహించినట్లయితే భవిష్యత్ తరాలకు భద్రమైనటువంటి వాతావరణాన్ని అందించిన వాళ్ళం అవుతాం లేని ఏడల మన యొక్క మనుగడనే పూర్తిగా కోల్పోయేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి సో ఈ క్రమంలో ప్రతి ఒక్క మనిషి కూడా తన వంతు కృషిగా ఓజోన్ పొర పరిరక్షణార్థము ఈ ఓజోన్ పరకు దెబ్బ తినేటటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్ని వెదజల్లేటటువంటి కార్యక్రమాలను వీలైనంత మేరకు తగ్గించుకునే క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి ఈ మధ్య కాలంలో నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి అనువర్తనాలు కానివ్వండి వాళ్ళు ప్రికాషనరీ యాక్షన్స్ తీసుకోవడం వలన శీతలీకరణ యంత్రాలు అదేవిధంగా ఇక్కడ ఎయిర్ కండిషన్డ్ యంత్రాలు కూడా మనకి ఇక్కడ ఎకో ఫ్రెండ్లీగా వచ్చేటటువంటి క్రమాన్ని గనక మనం ఆవిష్కరించుకోగలిగితే ఓజోన్ పొరకు దెబ్బతినేటటువంటి ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా మనం ఇక్కడ మినిమైజ్ చేసేసేసి ఓజోన్ పొరను రక్షించుకుంటూ తద్వారా భవిష్యత్ తరాలకు ఒక అందమైనటువంటి వాతావరణాన్ని జీవనాన్ని మనం ఇక్కడ కల్పించే ప్రయత్నాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో అవగాహన లేనటువంటి ఏ చిన్న చిన్న చర్యల వల్ల కూడా ఇక్కడ ఓజోన్ పొర వినాశనానికి గనక మనం చేసినట్లయితే తీవ్రమైనటువంటి మనోవేదన మిగిలే అవకాశం మనకి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది విద్యుదయస్కంత వర్ణపటంలో అత్యంత ముఖ్యమైనటువంటివి మరియు వైద్య రంగంలో అత్యంత ఉపయోగకరమైనటువంటి కిరణాలుగా మనం ఇక్కడ ఎక్స్ కిరణాలను పేర్కొంటున్నాం సో ఈ ఎక్స్ కిరణాల యొక్క తరంగ దైర్ఘ్యం అనేది జీరో పాయింట్ జీరో జీరో వన్ నానోమీటర్స్ నుంచి దీన్ని మనం జీరో పాయింట్ జీరో వన్ యాంగ్స్ట్రామ్స్గా చెప్పుకుంటున్నాం పది నానోమీటర్లు లేదా హండ్రెడ్ యాంగ్స్ట్రామ్ వరకు ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ ఎక్స్ కిరణాలకు సంబంధించినటువంటి ఎక్స్ కిరణాలు సూక్ష్మ కిరణాలు రేడియో కిరణాలకు సంబంధించినటువంటి ఒక జాబితాలో వాటి యొక్క తరంగ దైర్ఘ్యాలు మరొక జాబితాలో అందించి వీటిని జతపరచండి అనే ఓరియంటేషన్ మనం ఇక్కడ క్వశ్చన్ అడగవచ్చు అదేవిధంగా జీరో పాయింట్ జీరో వన్ యాంగ్స్ట్రామ్స్ నుంచి పది యాంగ్స్ట్రామ్స్ వరకు ఉన్నటువంటి ఈ తరంగ దైర్ఘ్యం ఉన్నటువంటి కిరణాలను దృఢ లేదా కఠిన కిరణాలు అంటారు ఇక్కడ పది యాంగ్స్ట్రామ్స్ నుంచి పది నానోమీటర్స్ వరకు పది నానోమీటర్స్ లేదా హండ్రెడ్ యాంగ్స్ట్రామ్స్ వరకు ఉన్నటువంటి ఈ తరంగాలు మనం ఇక్కడ మృదు మృదు లేదా మృదువైనటువంటి యక్షకిరణాలుగా మనం ఇక్కడ పేర్కొంటాం సో పదార్థం యొక్క నిర్మాణాన్ని తెలుసుకోవాలంటే ఇక్కడ ఉపయోగపడేటటువంటి యక్షకిరణాలు మనం దృఢ లేదా కఠిన కిరణాలుగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు క్రింది వానిలో ఏ కిరణాల ఆధారంగా పదార్థం యొక్క నిర్మాణాన్ని తెలుసుకోవచ్చు అనేటటువంటి ఓరియంటేషన్లో కనుక మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేస్తే దానికి సంబంధించి దృఢ లేదా కఠిన కిరణాలు మనం ఇక్కడ సమాధానంగా చెప్పుకుంటాం అదేవిధంగా పరిశ్రమల్లో వస్తువుల శోధనకు ఉపయోగించేటటువంటి కిరణాలుగా కూడా మనం ఇక్కడ దృఢ యక్సకిరణాల గురించి చెప్పుకుంటున్నాం వైద్యరంగంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి కిరణాలుగా కిరణాల గురించి చెప్పుకుంటాం డయాగ్నెసిస్ యాక్టివిటీస్లో అదేవిధంగా శరీరంలోని ఎముకలు బ్రేక్ అయినటువంటి పక్షంలో ఏ ఏరియాలలో అవి బ్రేక్ అయినాయి ఎంత తీవ్రత బ్రేక్ అయినాయి అనే ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ ఈ వైద్య రంగంలో కిరణాల యొక్క ఉపయోగం ద్వారా తెలుసుకోవచ్చు వైద్య రంగంలో రోగ నిర్ధారణకు కొన్ని రోగాల నివారణ చికిత్సకు ఇక్కడ మృదువైనటువంటి కిరణాలు రూపొందించేటటువంటి ఉపయోగించే క్రమాన్ని ఇక్కడ మనం చూడాలి అదేవిధంగా వైద్య నివారణకు కానివ్వండి ఎక్స్కిరణాలను ఉపయోగించేటటువంటి పద్ధతిని మనం ఇక్కడ రేడియోగ్రఫీగా చెప్పుకుంటున్నాం కొన్ని రకాల రోగ నివారణ చికిత్సకు ఎక్స్కిరణాలను ఉపయోగించేటటువంటి పద్ధతిని మనం ఇక్కడ వికిరణ చికిత్స మరియు రేడియో పద్ధతిగా మనం ఇక్కడ చెప్పుకుంటాం పరమాణువులోని లోపలి ఎలక్ట్రాన్ల సంక్రమణ వలన విభిన్న తరంగ దీర్ఘ్యాలు ఉన్నటువంటి ఎక్స్కిరణాలు ఉత్పత్తి అయ్యేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఎలక్ట్రాన్ను రుణ త్వరణానికి గురి చేయడం వలన అవిచ్ఛిన్న తరంగ దైర్ఘ్యాలు ఉన్నటువంటి కిరణాలను ఉత్పత్తి చేయొచ్చు అనేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి వైద్య నివారణలో ఉపయోగపడేటటువంటి కిరణాలను ఇక్కడ రేడియోగ్రఫీలో భాగంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి రోగ నివారణ చికిత్సలకు ఎక్స్ కిరణాలను ఉపయోగించేటటువంటి పద్ధతిని ఇక్కడ మనం గమనించుకోవచ్చు అదేవిధంగా పరమాణువులోని లోపలి ఎలక్ట్రాన్ల సంక్రమణ వలన విభిన్న తరంగ దైర్ఘ్యాలు ఉన్నటువంటి కిరణాలు ఉత్పత్తి అవుతాయని ఇక్కడ ఎలక్ట్రాన్ను రుణత్వరణానికి గురిచేయడం వలన అవిచ్ఛిన్న తరంగ దైర్ఘ్యాలు ఉన్నటువంటి ఎక్స్ కిరణాలు ఉత్పత్తి చేయవచ్చు అనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాం అదేవిధంగా ఎక్స్ కిరణాలకు సంబంధించి మృదు ఎక్స్ కిరణాలు మరియు కఠిన ఎక్స్ కిరణాలకు సంబంధించినటువంటి తరంగ దైర్ఘ్యాలను కూడా మనకి ఇక్కడ క్వశ్చన్స్ రూపంలో అడిగే అవకాశం ఉంది ఇక్కడ ఏ కిరణాలు ఏ రంగంలో మనకు ఉపయోగపడతాయి అనేటటువంటి ఓరియంటేషన్లు కూడా మనం ఇక్కడ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడ మరో ప్రధానమైనటువంటి విద్యుదయస్కాంత తరంగాలుగా మనం ఇక్కడ గామా కిరణాలు చెప్పుకుంటాం ప్రధానంగా విద్యుదయస్కాంత తరంగాలనేవి తరంగాలు అనేవి ఎటువంటి యానకం లేనటువంటి పరిస్థితులలో కూడా కాంతి వేగంతో దూసుకొని వచ్చేటటువంటి క్రమంలో ఇక్కడ విద్యుదయస్కాంత వికిరణాలు లేదా విద్యుదయస్కాంత తరంగాలకు సంబంధించినటువంటి అంశాలు చూస్తున్నాం అత్యల్ప తరంగ దైర్ఘ్యాలు ఉన్నటువంటి విద్యుదయస్కాంత వికిరణాలు మనం ఇక్కడ గామా వికిరణాలుగా చెప్పుకుంటున్నాం వీటి యొక్క తరంగ దైర్ఘ్యాలు జీరో పాయింట్ జీరో 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 వన్ నానోమీటర్స్ లేదా జీరో పాయింట్ జీరో జీరో వన్ నుంచి జీరో పాయింట్ వన్ నేనోమీటర్స్ లేదా వన్ యాంగ్స్ట్రామ్ వరకు ఉన్నటువంటి తరంగ దైర్ఘ్యాలుగా మనం ఇక్కడ చూస్తాం వీటిని మనం ఇక్కడ గామా కిరణాలుగా చెప్పుకుంటాం ఇక్కడ గామా కిరణాలను ప్రధానంగా రేడియో ధార్మిక పదార్థాలు అనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి ఏ పరమాణువుల యొక్క పరమాణు సంఖ్య అయితే ఎనభై రెండు కంటే అధికంగా ఉంటాయో వాటిలో అనిశ్చితి ఎక్కువగా ఉంటుంది అవి స్టేబుల్గా ఉండవు వాటి యొక్క కేంద్రకాలలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు అనేవి అధిక సంఖ్యలో ఉంటూ అవి అందులో విమడ విమడలేక స్వత సిద్ధంగా బయటకు వచ్చేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం సో ఈ క్రమంలో వచ్చేటటువంటి వికిరణాలు మనం ఇక్కడ రేడియో రేడియో ధార్మిక వికిరణాలుగా చెప్పుకుంటాం ఈ రేడియో ధార్మిక పదార్థాల నుంచి వెలువడేటటువంటి వికిరణాలుగా ఆల్ఫా బీటా మరియు గామాకు సంబంధించినటువంటి వికిరణాలను చెప్పుకుంటాం ఇక్కడ రేడియో ధార్మికత వల్ల వచ్చేటటువంటి వికిరణాన్ని మనం ఇక్కడ గామాకిరణంగా అంటాం ఇక్కడ గామాకిరణాలు అనేవి కేవలం శక్తిని మూసుకుపోయేటటువంటి కాబట్టి ఇక్కడ రేడియోధార్మిక మూలకాల నుంచి కిరణాలు విలువడినట్ విలువడినట్లయితే పరమాణు సంఖ్యలో కానివ్వండి ద్రవ్యరాశి సంఖ్యలో కానివ్వండి ఏమాత్రం భేదం ఉండదు కానీ కొంత శక్తి అనేది తగ్గుతుందనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఈ క్రమంలో ఒక మైక్రోమీటర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ మీటర్స్గా చెప్పుకుంటాం ఒక ఉత్తేజ కేంద్రకం తన భూస్థాయిని చేరుకునేటటువంటి క్రమంలో గామా కిరణాలు ఉత్పత్తి అయితే అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి ఇక్కడ కొన్ని రకాలైనటువంటి ప్రాథమిక కణాలు విఘటనం చెందినప్పుడు గామాకిరణాలు ఉత్పత్తి అవుతాయని అత్యధికంగా చొచ్చుకొని పోయగలిగేటటువంటి విద్యుదయస్కాంత వికిరణాలుగా గామా వికిరణాలకు సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ చూస్తాం సో విద్యుదయస్కాంత తరంగాలకు సంబంధించి గామా కిరణాలు ఎక్స్ కిరణాలు అదేవిధంగా విజిబుల్ లేదా దృగ్గోచర వర్ణపటము పరారణ వర్ణపటము మైక్రోవేవ్ లేదా సూక్ష్మ తరంగాలకు సంబంధించినటువంటి వర్ణపటాలు అదేవిధంగా టీవీ రేస్ మరియు రేడియో రేస్కి సంబంధించినటువంటి పలు అంశాల గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం కాంతిలోని ప్రతి ఒక్క పాఠ్యాంశంలోనూ కూడా ఇక్కడ ఈ తరంగాల యొక్క తరంగ దైర్ఘ్యాలకు సంబంధించినటువంటి అంశాలను మనం బేరీజ్ వేసుకుంటూ చదువుకోవాల్సినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా విద్యుత్ అయస్కాంత తరంగాలకు సంబంధించి వాటి యొక్క ధర్మాలు ఏమిటి తరంగ దైర్ఘ్యాలు ఏ రకంగా మారుతున్నాయి వాటి యొక్క ఉపయోగాలు మనకు దైనందిన జీవితంలో ఏ విధంగా ఉండబోతున్నాయనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి ప్రతి ప్రాథమిక అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన మీదట మనకిక్కడ ఈ పాఠ్యాంశం అందరి ప్రశ్నలను మనం ఇక్కడ ఖచ్చితంగా సమాధానాలు గుర్తించి మార్కులను అత్యధికంగా పొందేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ప్రధానంగా విద్య దయస్కాంత తరంగాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మైక్రో తరంగాల యొక్క తరంగ దైర్ఘ్యాల యొక్క అవధి టెన్ మైక్రోమీటర్స్ నుంచి హండ్రెడ్ మైక్రోమీటర్స్గా చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఇది టెన్త్ పవర్ ఆఫ్ నైన్ నుంచి టెన్త్ పవర్ ఆఫ్ లెవెన్ హెడ్జ్ల మధ్య కంపించేటటువంటి విద్యుదయస్కాంత డోలనాల నుంచి ఇవి ఉత్పత్తి అవుతాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా శారీరక చికిత్సలకు చీకట్లో ఫోటోలు తీయటకు ఉపయోగపడేటటువంటి వికిరణాలుగా మనం ఇక్కడ పరారణ వికిరణాలను చెప్పుకుంటున్నాం పరారణ వికిరణాల యొక్క ఉనికిని మనం ఇక్కడ ఉష్ణమాపకాలు థర్మోపైల్ మరియు బోలోమీటర్ అనేటటువంటి పరికరాల ఆధారంగా పరారణ వికిరణాలు మనం ఇక్కడ కనిపెట్టవచ్చు అదేవిధంగా దృగ్గోచర వర్ణపటానికి సంబంధించినటువంటి అంశాలు కనుక చూసినట్లయితే జీరో పాయింట్ ఫోర్ మైక్రోమీటర్స్ నుంచి జీరో పాయింట్ సెవెన్ మైక్రోమీటర్స్ వరకు ఇక్కడ ఊదా రంగు నుంచి ఎరుపు రంగు వరకు సుమారుగా వాటిని క్రమంలో అమర్చినటువంటి అవకాశాన్ని ఇక్కడ మనం గమనించాలి పరమాణువుల్లోని ఉత్తేజ ఎలక్ట్రాన్లు వాటి తిరిగి వాటి మామూలు స్థానాల్లోకి పడిపోయినటువంటి క్రమంలో దృగ్గోచర వర్ణపటం ఏర్పడుతుందనే క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి పరమాణు వర్ణపటానికి సంబంధించినటువంటి అంశాలు కనుక చూసినట్లయితే వేడిగా ఉండేటటువంటి ఏ వస్తువు అయినా సరే పరారణ వికిరణాలను ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి వీటి యొక్క తరంగ దైర్యాలు సుమారుగా జీరో పాయింట్ సెవెన్ మైక్రోమీటర్స్ నుంచి హండ్రెడ్ మైక్రోమీటర్స్కు ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు పదార్థాల్లోని అణువుల భ్రమణం లేదా కంపన చలనాలలో స్థితుల్లో మార్పులు జరగడం వలన పరారణ వర్ణపటం ఏర్పడుతుంది అనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు పరారణ వికిరణాల ఉనికిని పరిశీలించేటటువంటి ఉష్ణమాపకాలుగా మనం ఇక్కడ ఉష్ణమాపకాలు థర్మోఫైళ్ళు బోలోమీటర్ వంటి వాటిని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు శారీరక చికిత్సలకు చీకట్లో ఫోటో తీసేటటువంటి క్రమంలో కూడా మనకి ఇక్కడ పరారణ వికిరణాలు అనేవి అత్యధికంగా ఉపయోగపడేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం మైక్రో తరంగాలకు సంబంధించి వీటి యొక్క తరంగ దైర్ఘ్యం విలువ టెన్ టెన్ మైక్రోమీటర్స్ నుంచి హండ్రెడ్ మైక్రోమీటర్స్ వరకు ఉన్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇదే కాక టెన్త్ పవర్ ఆఫ్ నైన్ నుంచి టెన్త్ పవర్ ఆఫ్ లెవెన్ హెడ్జ్ మధ్య కంపించేటటువంటి విద్య దయస్కాంత నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి తరంగాలు కూడా మనం ఇక్కడ మైక్రో తరంగాలుగా చెప్పుకుంటాం వీటిని సూక్ష్మ తరంగాలుగా చెప్పుకుంటాం ఈ సూక్ష్మ తరంగాల యొక్క ఆవశ్యకత మరియు ప్రయారిటీ అనేది మనకు అనేకమైనటువంటి ఫీల్డ్స్లలో ఎక్కువగా ఉన్నటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇదే క్రమంలో రేడియో తరంగాలు అనేవి సమాచార వాహక తరంగాలుగా కూడా మనకు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి కాబట్టి రేడియో తరంగాల యొక్క అనువర్తనాలకు సంబంధించి వాటి యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయి తర్వాత రేడియో తరంగాల యొక్క తరంగ దైర్ఘ్యం ఎంత రేడియో తరంగాలు ఏ విధంగా ఉత్పత్తి అవుతాయనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మన ఇక్కడ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాంతికి సంబంధించి గతంలో చాలాసార్లు ప్రశ్నలు వచ్చినటువంటి క్రమంలో దాదాపుగా అభ్యర్థులందరూ కూడా విద్యుత్ అయస్కాంత తరంగాలకు సంబంధించినటువంటి భావనలు మ్యాక్సిమం స్కిప్ చేసే ధోరణులు ఉంటారు ఎందుకంటే ప్రధానంగా అందులోనే క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి దీంట్లో వచ్చే అవకాశాలు లేవేమో అనేటటువంటి భ్రాంతిలో ఒక భ్రమలో ఉండటం వలన ఈ పరిస్థితి వస్తుంది కానీ ఇక్కడ పరీక్ష వచ్చినటువంటి ప్రశ్నలు ప్రతిదానికి మనమే ఆన్సర్ చూపించాల్సి వస్తుంది అందరికీ అయ్యే ప్రశ్నలు వస్తాయి కాబట్టి మనం స్కిప్ చేసినటువంటి పరిస్థితులలో దాన్ని మనం ఆన్సర్ చేసేటటువంటి క్రమాన్ని కోల్పోతాం తద్వారా ఒక అవకాశాన్ని మనం అక్కడ కోల్పోయే క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం కాబట్టి ఈ క్రమంలో మనకు సాధ్యమైనంత మేరకు ఉన్నటువంటి ప్రతి పాఠ్యాంశాన్ని ఒకసారి క్షుణ్ణంగా చదివేసేసి వాటికి సంబంధించినటువంటి సినాప్సిస్ మొత్తం కూడా ఒక నోట్స్లో ప్రత్యేకంగా రాసుకున్నట్లయితే ఒక రెండు పర్యాయాల తర్వాత ప్రిపరేషన్ మొత్తం తిరిగేసిన తర్వాత సినాప్సిస్ మీద డిపెండ్ అవుతూ ముఖ్యమైనటువంటి ప్రశ్నలను మాదిరి ప్రశ్నలుగా మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు అత్యంత అనుకూలంగా ఇక్కడ మనకు మార్కులు వచ్చేటటువంటి అత్యంత అధికంగా మనకు మార్కులు వచ్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం సరైన విద్యుత్ వలయంలో ఎలక్ట్రాన్లకు త్వరణాన్ని కలిగించేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ రేడియో తరంగాలు ఉత్పత్తి అవుతాయని ఇదే కాదు గ్రహాంతర వాసులు కూడా తమ యొక్క ఉనికిని పంపించుకునేటటువంటి క్రమంలో రేడియో తరంగాలను ప్రసరిస్తారు ప్రసరింపజేస్తారు తద్వారా రేడియో తరంగాల ఆధారంగా సమాచారాన్ని పంపించుకుంటారనేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు గణేష్ సో ఇక్కడ గ్రహాంతర రేడియో ఉద్గారాలను ఉపయోగించి పట చిత్రను చేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ రేడియో ఆస్ట్రానమీగా చెప్పుకుంటున్నాం సో దృశ్యమాన దూరదర్శనలతో కనుక్కోలేనటువంటి విషయాలను కూడా మనం ఇక్కడ రేడియో ఖగోళ శాస్త్రం లేదా రేడియో ఆస్ట్రానమీకి సంబంధించినటువంటి అంశాల నుంచి మనం అక్కడ నేర్చుకోవచ్చు అతినీళ్ళ లోహిత కిరణాలకు కూడా సంబంధించి ఈ అతినీళ్ళ లోహిత కిరణాల యొక్క తరంగ దైర్ఘ్యం ఎంత అతినీళ్ళ లోహిత కిరణాలు ఏ విధంగా ఉత్పత్తి అవుతున్నాయి పరమాణువుల్లోని అధిక శక్తి గల ఎలక్ట్రాన్ల సంక్రమణ వలన ఇవి ఉత్పత్తి అవుతాయనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం సో అతి నీళ్ళ లోహిత కిరణాలు ఏ ఏ వస్తువుల నుంచి ఉత్పత్తి అవుతున్నాయి అదేవిధంగా శరీరానికి ఈ అతి లోహిత కిరణాలు అనేవి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినటువంటి క్రమంలో మనకు వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమిటి ఇక్కడ క్యాన్సర్ మరియు ఇతర చర్మ వ్యాధులు మనకి ఇక్కడ వచ్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ గమనిస్తాం కాబట్టి అతి నీళ్ళ లోహిత కిరణాలు అనేవి ప్రధానంగా మనకు అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశాలుగా మనం ఇక్కడ గమనిస్తాం సో ఈ రకంగా సూర్యునించి వెలువడేటటువంటి అతినీళ్ళ లోహిత కిరణాలను ఇక్కడ ఆకాశంలో వాతావరణ పొర ఎగువలో ఉన్నటువంటి ఓజోను పొర అడ్డుకొని అవి భూమి మీదకి రాకుండా చేస్తుంది కాబట్టి మనం సూర్యు నుంచి వెలువడేటటువంటి అతి కిరణ అతి నీళ్ళు కిరణాల యొక్క ఉనికి నుంచి మనం ఇక్కడ బయటపడే క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అయితే ఏ ఏ చర్యల వలన అతి నీళ్ళ కిరణాలు అనేవి మనకు ప్రొడ్యూస్ అవుతున్నాయి అనేటటువంటి క్రమాన్ని గమనించినట్లయితే దీనికి సంబంధించినటువంటి ప్రికాషనరీ యాక్షన్స్ తీసుకోవడం వలన అతి నీళ్ళలోహిత కిరణాలు వెలువడేటటువంటి క్రమాన్ని అదేవిధంగా ఓజోను పొర దెబ్బ తినకుండా ఉండేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ కల్పించవచ్చు కాబట్టి పర్యావరణ స్పృహ కూడా దీంట్లో మనకు పెంపొందించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం ప్రధానంగా విద్యుత్ అయస్కాంత తరంగాలకు విద్యుత్కి సంబంధించినటువంటి లక్షణాంశాలు మరియు అయస్కాంత క్షేత్రానికి సంబంధించినటువంటి లక్షణాంశాలు పరస్పరం లంబంగా ఉండేటటువంటి క్రమంలో ఇవి కాంతి వేగంతో ప్రయాణించేటటువంటి ధర్మాన్ని కూడా కలిగి ఉంటాయనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం సో ఇట్లా మన యొక్క ప్రిపరేషన్ మనం అత్యంత జాగరూకతతో కనుక మనం చేసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఏ ప్రశ్ననైనా మనం ఆన్సర్ చేసి అత్యధిక మార్కులు పొందేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు తదుపరి మనం ఇక్కడ సహజ దృగ్విషయాల్లో భాగంగా ఇప్పటి వరకు కాంతి మరియు ధ్వనికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు మనం ఇక్కడ క్షుణ్ణంగా నేర్చుకున్నాం తదుపరి వచ్చేటటువంటి క్లాసుల్లో మనం ఇక్కడ ఉష్ణానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు ఉష్ణ ప్రసారానికి సంబంధించినటువంటి పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి ఉష్ణ ప్రసార పద్ధతుల వలన ఏ ఏ రకాలైనటువంటి దృగ్విషయాలు ఏర్పడుతున్నాయి అదేవిధంగా ఉష్ణం వల్ల లోహాలు వ్యాకోచం చెందుతాయనేటటువంటి ధర్మాల ఆధారంగా మాపకాలకు సంబంధించినటువంటి పరిస్థితులను ఏ మాపకాన్ని ఏ శాస్త్రవేత్త కనుగొనడనేటువంటి క్రమాన్ని ఇక్కడ మనం అధ్యయనం చేయవచ్చు సో వచ్చేటటువంటి క్లాస్లో ఉష్ణంకి సంబంధించినటువంటి అంశాల గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం దీంట్లో గతంలో ఏ విధమైనటువంటి ప్రశ్నలు రావడం జరిగింది ప్రస్తుతం యొక్క ప్రశ్నలు ఏ విధంగా మనం ఏ ఏ ఏరియా నుంచి రావచ్చు రాబోయేటటువంటి ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉండబోతోంది ఆ సరళి ఆధారంగా మన యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవాలనేటటువంటి క్రమాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు సెలవు అందరికీ నమస్కారం